పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రామముంచే పాట పూలుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు విరామం తర్వాత కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఇద్దరూ ఇద్దరే, ఎవరికి ఎవరూ తీసిపోరు. అమ్మవారి సౌందర్యాన్ని గురించి అయ్యవారికి చెప్దాము అనుకుంటే ఆయన మన్మధుడు తండ్రి, ఆయనకేం చెప్తాం. ఇలా మానసిక సంఘర్షణ అనంతరం సముద్రుడు స్వయంగా తన పుత్రికను శ్రీహరికి సమర్పించి ధన్యుడయ్యాడని ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తన స్పష్టం చేస్తోంది. ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ నిహాల్, రాగం అమృతవర్షిణి, గానం శ్రీమతి హరిణి. మాయా
పరస్పర మధుర ప్రణయమూర్తులైనటువంటి లక్ష్మీనారాయణులు ఇద్దరూ ఇద్దరే, ఒకరు తక్కువని ఎక్కువని ఎలా చెప్పగలం? వారి ప్రణయతత్వాన్ని మహత్వాన్ని అన్నమయ్య ఈ సంకీర్తనలో హృదయంగా వర్ణించారు. ఎలాగా అంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడు, లక్ష్మీదేవి సమస్త సంపదలకు పుట్టినిల్లు, ఆ దేవదేవుని వక్షస్థలాన్ని అలంకరించి ఉంది. ఆమె క్షీరసాగరుని కుమార్తె, స్వామి క్షీరసాగరుని అల్లుడు. కాబట్టి ఏ విధంగా పోల్చి చూచినా కానీ ఒకరు తక్కువని ఒకరు ఎక్కువని చెప్పడానికి అవకాశం లేదు అని అన్నమయ్య తీర్పిస్తాడు. అన్నమాచార్య వారి సంకీర్తనలో కానీ నిజానికి స్వామి కంటే ముందు అన్నమయ్య అమ్మను ప్రార్థన చేశాడు, అలమేలు మంగను నుతించాడు. ఆయన శతకంలో అమ్మకు తాళ్లపాక ఘనుడన్నడు పద్య శతంబు చెప్పి కోకుమ్మని వాక్ ప్రసూనములు కూరిమితూ అలమేలు మంగకున్ నెమ్మతి నీవు చేకుని అనేక యుగంబులు బ్రహ్మకల్పములు సమదలీల వర్ధిలుము జవ్వనలీల వెంకటేశ్వర అని ఆ మకుటం తెలుగు సాహిత్యంలో విలక్షణ శతకం అలమేలుమంగ వెంకటేశ్వర శతకం. ఏ శతకానికైనా ఒకే మగుటం ఉంటుంది, ఈ శతకంలో మాత్రం అలమేలుమంగ వెంకటేశ్వర రెండు మగుటాలు ఉంటాయి. అంటే వీరిద్దరూ సమానమే అని వారి ప్రణయాన్ని వారి వైభవాన్ని వారి గొప్పతనాన్ని ఒకరికొకరు తగినటువంటి వారని లోకోత్తరమైనటువంటి ఆదర్శమైనటువంటి ఆ ప్రేమమూర్తులను అక్షరబద్ధంగా ఆవిష్కరించారు అన్నమయ్య ఈ సంకీర్తనలు. చక్కబడవరణి నిహాల్ గారు, ఇద్దరు ఇద్దరే అనేది ఒక ఎక్స్ప్రెషన్, ఇందులో ఇద్దరు ఇద్దరే అని విడదీసే బదులు ఇద్దరు ఇద్దరే, ఆ తర్వాత వస్తుంది గ్యాప్ కొంచెం. మిమ్మునేమనిలో నే కూడా అంత లాగుతుంది. మిమ్మునేమని అంటే సార్ ఏమని నుతించామన్న ఫీలింగ్, అది ఆ భావం అంతగా కన్వే కావట్లేదు. మిమ్మునేమని నుతించేను ఆచార్య గ్యాప్ వస్తుంది. ఒకసారి అలా పాడమ్మా, ఇద్దరు ఇద్దరే కలిపి పాడు, మిమ్మునేమని నుతించేమో కలిపి పాడు. ఇద్దరు ఇద్దరే మిమ్మునేమని నుతించేను, ఇందులో అందులో ఏ భావం అయితే ఆయన రాశారో అది కరెక్ట్గా కన్వే అవుతుంది. ట్యూన్ చాలా బాగుంది, కాకపోతే విరుపులు కొంచెం తేడా ఉన్నాయి, అది మీరు కొంచెం చూసుకోండి. యాక్చువల్గా ఇది అమృత వర్షన్ రాగం, చాలా మృదువైన రాగం, ఇది సాఫ్ట్ రాగం. బట్ దాన్ని ఈ నువ్వు గొప్ప నేను గొప్ప ఎవరికి వారే గొప్ప అనేది ఆ భావం నిరూపించే విధానంలో కూడా చాలా చక్కగా మీరు ఉపయోగించారు. మామూలుగా అయితే ఏ భీమ్ ప్లాస్ ఆనంద భైరో ఉండాలి, ఉంటే బాగా ఉంటుంది దీనికి. బట్ ఇది కూడా మీరు తీసిపోకుండా చేశారు, అభినందనలు మీకు. ధన్యవాదాలండి. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం గత సంచికల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక అద్భుతమైన సంకీర్తనను ఇప్పుడు చిన్నారి శ్రీకర్ గళంలో విందాం. స్వరకర్త శ్రీ జోసి భట్ల, రాగం వసంత. Yeah.
బాహుదండములు గెడసిన గజములు గొడగులును పడిన రథంబులు బాహుదండములు గెడసిన గజములు గొడగులును నాకు ఎప్పుడప్పుడు దగ్గర తీసుకున్నావు అందరి మనసులో ఉన్న అనుభూతి ఇదే. ఒకప్పుడు బాలగాయకుడు అనిపించుకున్నాడు, ఇప్పుడు ఏంటి సార్? అప్పుడు చిన్న ఉడతా, ఇప్పుడు పెద్ద ఉడతా, అంతే. ఉడతా స్వస్వభావం, అది మారదది. ఉడితే ఇప్పుడు ఉడితే కాకపోతే కొంచెం హైట్ అయింది. ఇప్పుడు చాలా చక్కగా పాడావమ్మా, అద్భుతంగా పాడు. పాటలే కాదు, నువ్వు ప్రశ్నకు సమాధానం బాగా చెప్పి తప్పించుకునే దాంట్లో నువ్వు మొట్టమొదటి రకం. నువ్వు అంచేత నీకు ప్రశ్న వేస్తా. ఇది ఎవరు స్వరకర్త ఎవరు దీనికి? జోసిపట్ల గారికి ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చిన రాఘవేంద్ర గారికి, అన్నమయ్య పాట పట్టాభిషేకం వేదికకి, అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తావు. చెప్పే ఉంటావు చాలాసార్లు. నువ్వు ఎప్పుడైనా నీ చేతిలో ఉన్న మైక్ ధన్యవాదం చెప్పావా? ఆ మైక్ లేకపోతే నువ్వు పాడేది అంత అంత బ్రైట్గా మా చెవుల్లో రాదు కదా. సరే, మైక్ వల్ల చాలా ఉపయోగం ఉంది. సరే, నీకు ఐఏఎస్ ఆఫీసర్గా అయ్యే అవకాశం వచ్చింది ఓ పక్కన. దానికేమో ఈ రైలు ఎక్కితే వెళ్తావు ఢిల్లీ ఏదో. ఇంకో ఎయిర్పోర్ట్కి వెళ్తేనేమో నీకు అక్కడెక్కడో జేసుదాస్ గారితో జుగల్బందీ అవకాశం ఉంది. దేనికి వెళ్తా, అటెండ్ అవుతావు నువ్వు? యేసుదాస్ గారితో జుగల్బందీకి. ఓకే, వెరీ గుడ్. సంగీతం నీ ఊపిరి అన్నమాట. గాడ్ బ్లెస్ యూ. చక్కగా పాడావమ్మా జోసిపట్ల గారు, బాగున్నాడు. మైక్ అంటే నాకు గుర్తొచ్చింది, గురువుగారిని ఇక్కడ పెట్టుకుని మనం ఆయన విశ్లేషణలు ఎంత ఎంజాయ్ చేస్తున్నాము, ఆయనలో ఉన్న మరో కోణాన్ని మనం మిస్ అవుతున్నాం. మీకు ఒక చిన్న దత్తపది ఇస్తే మీకు అభ్యంతరం లేదు కదండి మోహన్ గారు. నాకు మైకు అనే పదం, పెన్ను, కండువ, సునీత అంటే సునీత వస్తువు కాదనుకోండి, అంటే అన్నీ చాలా గొప్పవని చెప్పడం. ఈ నాలుగు, మైకు, పెన్ను, కండువ, సునీత అనే నాలుగు పదాలతో ఆంజనేయ స్వామి లంకాదహనం చేసిన దృశ్యాన్ని మీరు కళ్ళ కట్టినట్టు చూపిస్తారని ఆశిస్తున్నాను. చాలా మంచి జటిలమైనటువంటి దత్తపది ఇచ్చారు కీరవాణి గారు. హనుమంతుని యొక్క విజృంభణ వర్ణించాలంటే ఇది సామాన్యమైన అంశం కాదు. అందులో లంకాదహనంలో ఆయన విజృంభణ వర్ణించాలంటే అది నాబోటి అల్పజ్ఞుడు చేయగలనా అనిపిస్తుంది నాకు. ఏదో స్ఫురిస్తూ చెప్తున్నాను వినండి. తీక్ష్ణమై కుప్పిగంతులు తీర్ణమగుచు, మైకు తీక్ష్ణమై కుప్పిగంతులు, మైకు వచ్చింది. తీక్ష్ణమై కుప్పిగంతులు తీర్ణమగుచు హనుమ సొంపిన్ను జృంభిత ధ్వనులతోడ. అగ్నికాజ్యంతుడైనట్టుగా ఆయన వాయునందనుడు కదా. గాలి సోకండు వాలి లంకను దహించే, గాలి సోకండు వాలి లంకను దహించే, రాక్షసాసు నీతోద్ధతి రాణకెక్కే.
రాక్షస అసు నీత ఉద్ధతి, రాక్షసుల యొక్క ప్రాణాలను హరించినటువంటి ఆయన యొక్క ఉద్ధతి రాణించింది. రాక్షసాసు నీతోద్ధతి, రాక్షసాసు నీతోద్ధతి రాణకెక్కే. ఇది నిజంగా కీరవాణి గారు ఆయన అవధానాల్లో మహాపండితులు వాళ్ళని కూడా మించిపోయి ఈ దత్తపురి ఇచ్చారు నాకు. అయితే అన్నమాచార్యుల వారి విషయంలో కూడా నేను చాలా దత్తపదులు పూరించున్నాను. ఇది అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కాబట్టి ఒకటి ఉన్నటువంటి చమత్కారాలు కూడా నేను మనవి చేస్తాను. ఒక మహాపండితులు ఒకసారి అడిగాడు నన్ను. అప్పుడు కొంతమంది సినిమా నటీమణుల పేర్లు బాగా ప్రాచుర్యంలో ఉన్న రోజులు అవి. ఆయా సినిమాల్లో కీరవాణి గారే సంగీతం కూడా చేసుకుండొచ్చు. లయ, ఐశ్వర్యారాయ్, శ్రీదేవి, గజాల ఈ నలుగురు పేర్లు వచ్చేట్టుగా అన్నమయ్యకు వెంకటేశ్వర స్వామికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వర్ణించండి అని అడిగాడు ఒక ఆయన. అన్నమయ్య వచో లయలాలకించి, అన్నమయ్య వచో లయలాలకించి చొక్కెన ఐశ్వర్యరాయడి శుభగుడైన తిరుమలేశుండు, శ్రీదేవి నురమునందు నిలిపి రాగజాల మహిమ వెలుగు స్వామి అని నేను చెప్పడం జరిగింది. ఈ దత్తపది కూడా ఆ రోజు బాగా వార్తాపత్రికలు కూడా రాశారు, చాలా ప్రచారం వచ్చింది. మరొక చోట ఒక గొప్ప విదుషీయమణి, ఆమె సంస్కృతాంధ్రాలు బాగా చదువుకున్న గొప్ప ప్రొఫెసర్, ఆమె ఇచ్చారు ఒక సమస్య నాకు. సిగరెట్ టింపనే వెంకటేశుడు, వెంకటేశ్వర స్వామి సిగరెట్ చాలా బాగుందన్నట. సిగరెట్ టింపనే వెంకటేశుడు సురల్ సేవింప తద్వాసనల్, దేవతలు కూడా ఆహాహా స్వామి బాగా చెప్తున్నాడు మెచ్చుకుంటున్నారట. అది సమస్య. ఇది మీరు అన్నమయ్య కులువులో ఉన్నారు కాబట్టి అన్నమయ్యకు అన్వయించి పూరించండి అడిగారు ఆమె. సిగరెట్ టింపని వెంకటేశుడు సురల్ సేవింప తద్వాసనలు, విగళద్భక్తి రసార్ద్ర గీత తతులన్, విగళద్భక్తి రసార్ద్ర గీత తతులన్ విన్యస్త రాగాళితో తగ వినిపించిన తళ్ళపాక కవి తాదాప్యాన, శృంగార భావ గరిష్ఠోజ్వల దీప్తిమంతములు తద్వాక్యంబు లాలించి వాసిగా రెట్టింపని వెంకటేశుడు సురల్ సేవింప తద్వాసనలు అని మూడో పదం చివర వా అనే అక్షరం పెడితే అన్నమయ్య పాటలు వింటూ ఉంటే స్వామి తన్మయుడై రెట్టింపు, ఇంకొకసారి పడవయ్యా, ఇంకొకసారి పడవయ్యా. విగళద్భక్తి రసార్ద్ర గీత తతులన్ విన్యస్త రాగవళితో తగ వినిపించను తళ్ళపాక కవి తాదాప్యాన, శృంగార భావ గరిష్ఠోజ్వల దీప్తిమంతములు తద్వాక్యంబులు ఆలించి వాసిగా రెట్టింపని వెంకటేశుడు సురల్ సేవింప తద్వాసనలు, దేవతలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారట అని గతంలో నేను పూరించిన అనుభవాలతో ఇప్పుడు మన కీరవాణి గారు ఇచ్చిన దత్తపది కూడా ఆ కతిపయాక్షర పరిగ్రహజనిత నైసర్గిక చాపల్యంతో పూరించడం జరిగిందని మనం చేస్తున్నాను. భోగపు కోరికల చే పొలిసే బో పనులు, ఏకతిను ధరించేవో ఇంతటి మీదట మమ్ము. చూచిన సతులెల్లాను సొరిది సంతోషించేరు, ఏచిన మీ నేరుపులు ఎన్నికకు నెక్కెరు. ఇంత చేసి ఉన్నాడవు జీవులకింక ఏది వాటి, దట్టమై దేవుడనీవే దయజూతుగా. చిక్కవద్దు చొక్కవద్దు సిలుగు ప్రపంచముల, సిలుగు ప్రపంచముల దక్కిన భోగములెల్లా దైవమేరు. పట్టాభిషేకం.